కేటీఆర్ కు ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ఫామ్ హౌస్ తనది కాకపోతే గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కేసులు పెట్టారని ప్రశ్నించారు. ఇప్పుడు కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. హైడ్రా పేరుతో ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేయొద్దని సూచించారు. రాజకీయ కక్ష కోసం వాడొద్దని, అధికార పార్టీ నుంచే కూల్చివేతలు మొదలవ్వాలన్నారు రఘునందన్ రావు. సో దొంగ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు కేటీఆర్ కానీ ఫామ్ హౌస్ కోసం కేటీఆర్ ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ జొన్నవాడ ఫామ్ హౌస్ కోతే డ్రోన్లు ఎగిరేసిరని కేసులు పెట్టి రిమాండ్ చేసిర్రు. ఇవాళ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతుండు కేటీఆర్? ఆ రోజు ఫామ్ హౌస్ నీది కాదని ఆ రోజే చెప్పనుండి మంత్రి హోదాలో. ఇప్పుడు దాన్ని వేరేళ్ళ పేరు మీదకి పేరు మార్చి ఫామ్ హౌస్ నాది కాదు అంటే దొంగలు కలిసేదో చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. నేను ప్రభుత్వానికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి, హైడ్రా పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలను టార్గెట్ చేయకూరి. నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో, శిఖంలో, బఫర్ జోన్లో రఘునందన్ రావు కట్టినా, దామోదర్ గారు కట్టినా, కేటీఆర్ గారు కట్టినా, కవిత గారు కట్టినా దయా దాక్షిణ్యాలు లేకుండా 24 గంటలలో కూల్చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.